హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త. సచివాలయం జాబ్ లో ఉద్యోగాలు రాని ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సుమారు 145,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. ఈ 145,000 ఉద్యోగాలు ఏ విభాగాల్లో ఉన్నాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఉన్న 145,000 ఉద్యోగాల్లో ఏ విభాగాల్లో ఉన్నాయి అంటే, ఎస్ఐ కానిస్టేబుల్ విభాగంలో వచ్చేసి 13,591 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో సుమారు 2,000 ఖాళీలు వచ్చేసి ఎస్ఐ కేటాయించడం జరిగింది. డిఎస్సి విభాగంలో సుమారు 20,000 ఖాళీలు అనేవి ఉన్నాయి. గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చేసి 1,000 ఖాళీలు అనేవి ఉన్నాయి. గ్రూప్ 4 ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అని చాలా మందికి డౌట్ అనేది ఉంది. కాకపోతే 2,600 ఉద్యోగాలు గ్రూప్ 4 ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే అటవీ శాఖ బీట్ ఆఫీసర్ విభాగంలో చూస్తే 2,750 ఖాళీలు అనేవి ఉన్నాయి. మరియు ఇతర శాఖల్లో 5,000 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. సచివాలయం జాబ్స్ సంబంధించి మిగిలిపోయినటువంటి సుమారు 20,000 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. అలానే గ్రామ వాలంటీరీ సంబంధించి 80,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్స్ అనేవి జనవరిలో రిలీజ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రతి సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అలానే ఈ జాబ్స్ సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా మార్కుల ఆధారంగా జాబ్స్ ఇవ్వవలసి ఉంటుందని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి మీకు మెటీరియల్స్ కావాలి అంటే ఫ్రీగా ఈ ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయగానే ప్రతి జాబ్ కి సంబంధించి మెటీరియల్ మరియు ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్